రాష్ట్రంలో మూడు రాజధానులకు గవర్నర్ రాజముద్ర. విశాఖ పరిపాలన రాజధానిపై ఉత్తరాంధ్ర వాసుల హర్షం. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. మనకు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైనటువంటి చట్టం చేయడం జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి మూడు రాజధానుల విషయం మీద. ఎగ్జిక్యూటివ్ రాజధానికి విశాఖపట్నం, లెజిస్లేటివ్ రాజధానిగా అమరావతి, జుడిషియరీ రాజధానిగా కర్నూలు ఏర్పాటు చేస్తే ఆ బిల్లును గవర్నర్ గారు యాక్సెప్ట్ చేయడం జరిగింది. దీనికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అలానే గవర్నర్ గారు అయినటువంటి హరిచందన్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ రోజున ఈ బిల్లు యాక్సెప్ట్ చేయడానికి కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా రాష్ట్రంలో అభివృద్ధి చెందాలనే ఆలోచనతో ఉత్తరాంధ్ర మూడు జిల్లాలుగా ఉన్నటువంటి ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే, వలసవాదులుగా ఉన్నటువంటి వారందరూ కూడా అభివృద్ధి చెందాలంటే, ఇప్పుడు ఈ మూడు రాజధానుల సిస్టమ్ వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం అనే పద్ధతుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి అనేక పథకాలని జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేస్తూ, రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు ముందుకేస్తే నేను రెండు అడుగులు ముందుకేస్తానని చెప్పినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రతి ఇంటికి సంక్షేమ పథకాల ద్వారా అందేటట్టు గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేసి, అలానే విద్యా విషయంలో చూసినప్పుడు విద్య ద్వారా అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు, స్కాలర్షిప్లు పెంచడంలో కావచ్చు, అలానే రాజధాని వచ్చేస్తే ఉత్తరాంధ్ర పర్టికులర్గా విశాఖపట్నం రాజధాని వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా ఇక్కడ అనేక రకాలైన కంపెనీలు రావడం జరుగుతుంది, అనేక రకాలైనటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది. దాంతోపాటు ఉత్తరాంధ్ర ప్రజలు, శ్రీకాకుళం విజయనగరం జిల్లా ప్రజలు, విశాఖపట్నం జిల్లా ప్రజలు వలసవాదులకు వెళ్తున్నారు, ఇక్కడ నుండి వలసవాదం తగ్గిపోతుంది. అలానే ప్రముఖమైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీ, ఈ రోజున ఆంధ్ర యూనివర్సిటీలో చాలామంది ఎడ్యుకేషన్ చదువుతున్నారు. ఇలా ఆంధ్ర యూనివర్సిటీలో 10,000 మంది విద్యార్థులు బయట సంవత్సరం వస్తున్నారు. వీళ్ళందరికీ అవకాశాలు కల్పించాలంటే సినీ పరిశ్రమ కావచ్చు, లేదంటే వాటర్ కావచ్చు, అలానే ట్రాన్స్పోర్ట్ విషయంలో చూసినప్పుడు ఎయిర్లైన్స్ కావచ్చు, అలానే రైల్వేస్ కావచ్చు, ఇలా అన్ని రకాలైన ఫెసిలిటీస్ విశాఖపట్నానికి అభివృద్ధి చెందిన సిటీగా విశాఖపట్నం ఉంది. కాబట్టి విశాఖపట్నానికి ఎగ్జిక్యూటివ్ రాజధాని వచ్చిన వెంటనే అనేక రకాలుగా ఒక పక్క రాయలసీమలో ఉన్నటువంటి ఎనుగుపాటు జిల్లాలు, అలానే కోస్టల్ ఆంధ్రాలో ఉన్న జిల్లాలు, అలానే విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర జిల్లాలన్నీ కూడా అభివృద్ధి చెందడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఈ మొత్తం అభివృద్ధి చెందడానికి సమాన ప్రాతిపదిక అమరావతి ఒక్కదాన్ని అభివృద్ధి చేస్తే మా హైదరాబాద్ టైప్లో మొత్తం కూడా మళ్ళీ హైదరాబాద్ని వదిలేసుకుని మళ్ళీ అమరావతిని ఉత్తరాంధ్ర ఉద్యమం, అలానే రాయలసీమ ఉద్యమాలు తయారవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద మనసుతో ఈ భారతదేశంలోనే అభివృద్ధి చెందాలంటే, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానులు కోరుకోవడం జరిగింది. ఆ పద్ధతి ప్రకారం బిల్లును యాక్సెప్ట్ చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి, మళ్ళా దాంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి, అలానే గవర్నర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పరిపాలన సౌలభ్యం కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల యొక్క సమగ్ర అభివృద్ధి కోసం, ఆర్థిక అసమానతలు లేకోకుండా ప్రజల శ్రేయస్సు కోరుకుని ఈ యొక్క తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రాష్ట్ర గవర్నర్ గారు దాన్ని ఆమోదించడం పట్ల, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి ఆచార్యులు, మేధావులు, విద్యార్థులు, ఉద్యోగులు, పరిశోధకులు అందరూ కూడా ముక్త కంఠంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ విశాఖపట్నం అనేది సహజ వనరులతో కూడినటువంటిది. ఈ విశాఖపట్నం అనేది భారతదేశానికి స్వాతంత్రం రాకముందు నుంచి కూడా ఒక ప్రముఖమైనటువంటి ప్రాంతంగా ఉంది. అయితే ఈ ప్రాంతానికి చుట్టూ ఉన్నటువంటి ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం రూరల్ ప్రాంతాల్లో తీసుకుంటే ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులు స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా ఇప్పటికీ ఆర్థికంగా వాళ్ళు బిలో పావర్టీ లైన్లో ఉండటం, అనారోగ్యంగా వారికి సాధారణమైనటువంటి జాతీయ ఆరోగ్య స్థాయి నుంచి దిగువన ఉండటం, అదేవిధంగా వారి విద్యలో కూడా వెనుకబాటుతనం ఉండటం, ఉద్యోగాల కల్పనలో కూడా గత ప్రభుత్వాలు విస్మరించినందుకు కారణంగా ఈనాడు విశాఖపట్టణాన్ని పరిపాలనా రాజధానిగా ఎంపిక చేయటం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరులు, వాడరేవలైతేనేమి, విమానాశ్రయాలు అయితే రోడ్లు అయితేనేమి, రైల్వే మార్గాల ద్వారా అనేకమైనటువంటి విధాన అతి వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నటువంటి విశాఖ పారిశ్రామిక ప్రాంతాన్ని ఎగ్జిక్యూటివ్ రాజధానిగా అభివృద్ధి చేయటం ద్వారా రానున్నటువంటి రోజుల్లో అనేకమైనటువంటి మల్టీనేషనల్ కంపెనీలు ఈ ప్రాంతానికి రావటం, ఇక్కడ అభివృద్ధి చేయటం ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేకమైన విద్యావంతులైనటువంటి మేధావులకు శాస్త్రీయ విజ్ఞానాన్ని, టెక్నికల్ ఎడ్యుకేషన్ అవి చేసుకున్నటువంటి విద్యార్థులకు, క్వాలిఫైడ్ అయిన వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం, రేపటి తరానికి ఒక బంగారు భవిష్యత్తును ఇచ్చేటువంటి క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి ఈ నిర్ణయం ఎంతో ఆనందదాయకంగా ఉంది. అంతేకాకుండా
అటు పక్కన ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి కలకత్తా మద్రాస్ రాష్ట్రంలో ఉన్న తమిళనాడులో ఉన్నటువంటి మద్రాస్ తో పోలిస్తే ఒక మధ్యలో ఉన్నటువంటి విశాఖపట్నం రానున్నటువంటి 10 సంవత్సరాల్లో ఒక అద్భుతమైనటువంటి అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులతో అభివృద్ధి సాధించేటువంటి దిశగా విశాఖపట్నం అభివృద్ధి చెందబోతుందని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం సహజంగా వాళ్ళు చాలా శాంతి కామకులు కష్టపడి పని చేసేటువాళ్ళు ఇవాళ అభివృద్ధి చెందుతున్నటువంటి నగరాలకు అభివృద్ధిలో భాగంగా వాళ్ళు మల్టీ స్టోర్డ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో గాని గతంలో చూసినట్లయితే ప్రాజెక్టుల నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి కూడా రాళ్ళెత్తినటువంటి కూలీలందరూ కూడా ఉత్తరాంధ్ర ప్రదేశం చెప్పుకోవడానికి గర్విస్తా ఉన్నాం గత 30 సంవత్సరాలుగా ఇక్కడే మేము విద్యార్థులుగా పరిశోధకులుగా ఆచార్యులుగా ఉండి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన పరిస్థితుల్ని ఆర్థిక స్థితిగతుల్ని వారు అనుభవిస్తున్నటువంటి బాధల్ని ప్రత్యక్షంగా చూసాం రేపటి నుంచి ఈ ప్రభుత్వం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం తోటి విశాఖ పరిపాలన రాజధానిగా రావటం తోటి సర్వతోముఖాభివృద్ధి చెందుతూ ఈ ప్రాంతంలో అందమైనటువంటి విశాఖ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి అరకలోయ విశాఖ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి చూసినప్పుడు సీని పరిశ్రమ కూడా అందమైనటువంటి సముద్ర తీరము ప్రకృతి వాతావరణంతో సీని పరిశ్రమ కూడా అభివృద్ధి చెందుతూ ఉంది ఐటీ రంగాలు అభివృద్ధి చెందుతాయి తద్వారా ఉపాధి కల్పనకు ఉద్యోగ అవకాశాలకు మెండైనటువంటి అవకాశాలు ఏర్పడడం ద్వారా యువత నిరుత్సాహం నుంచి ఉత్తేజభరితమైనటువంటి ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందేటువంటి క్రమంలో రాష్ట్ర అభివృద్ధికి దేశ అభివృద్ధికి తోడ్పడతారని తెలియజేస్తూ మరొకసారి గవర్నర్ గారికి ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేస్తూ మీ ద్వారా మా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఉత్తరాంధ్ర అభివృద్ధిని కాంక్షించి విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా ప్రకటించడాన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులుగా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఎందుకంటే అనాదిగా ఈ ప్రాంతం చాలా వెనకబడిన ప్రాంతం ఈ ప్రాంతం నుంచి రాష్ట్రాలకి దేశాలకి ముంబై చెన్నై ఢిల్లీ ఇతర గల్ఫ్ కంట్రీస్కి కూడా ఉపాధి కోసం పొట్టకూటి కోసం వలసపోయే పరిస్థితులు ఇప్పటివరకు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఈ ప్రాంత అభివృద్ధి చెందాలి ఈ ప్రాంతంలో వలసలాగాలని చెప్పి ప్రధాన దృఢ సంకల్పంతో స్వతంత్ర భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ ఏ ముఖ్యమంత్రి ఆలోచించిన విధంగా విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా ప్రకటించి ఈ ప్రాంత అభివృద్ధికి బాటలు వేశారు ఈ నేపథ్యంలో ఈరోజు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఈ విధంగా వేడుకలు జరుగుతున్నాయి అలాగే ముఖ్యంగా ఇటీవల కాలంలో ఈ ప్రాంత ప్రజల ఓట్లతో గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వెలగపూడి రామకృష్ణబాబు అలాగే వాసుపల్లి గణేష్ కుమారు అలాగే ఘనబాబు వీళ్ళందరూ కూడా ఈ ప్రాంత ఓట్లతోటి గెలిచి ఈ ప్రాంత ప్రజలకు మద్దతు ప్రకటించకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి వారి సామాజిక వర్గానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రాంత ఓట్లతో గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీ 4 ఎమ్మెల్యేలు అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతంలో గెలిచిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మీకు సిగ్గు సీము రక్తం ఉంటే ఇప్పటికైనా ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను గౌరవించి మీరు ప్రెస్ మీట్ పెట్టి వెంటనే పరిపాలనా రాజధానికి మద్దతు ప్రకటించాలని కోరుతున్నాం అలాగే ఇది ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందడం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఇష్టం లేదు దానిలో భాగమే శాసనమండలిలో జగన్మోహన్ రెడ్డి గారి బిల్లును పెడితే అడ్డుకోవడం జరిగింది కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఇప్పటికైనా విజ్ఞప్తి ఆలోచించి తెలుగుదేశం పార్టీని ఉత్తరాంధ్రలో భూస్థాపితం చేయాలని చెప్పి కూడా ప్రజలందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గౌరవనీయులు గవర్నర్ గారు మన మూడు రాజధానులకి విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా కర్నూలుని న్యాయ రాజధానిగా అమరావతిని శాసన రాజధానిగా నిన్న ఆమోద ముద్ర వేయడం చాలా మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇది చాలా శుభ పరిణామం ఈరోజు విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా చేయడం అంటే చాలా వెనకబడిన ప్రాంతం ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఎంతోమంది ముఖ్యమంత్రులు మారారు కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత ఇలాంటి శాశ్వతమైన నిర్ణయం తీసుకోలేదు కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్గాలు ఈరోజు ఉత్తరాంధ్రాన్ని డెవలప్ చేయాలి ఎందుకంటే ఈరోజు 150 నుంచి 200 కిలోమీటర్ల ద్వారా సముద్ర మార్గం ఉంది అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఇండస్ట్రీలు అని మొత్తం ఇక్కడే ఉంది అంటే మొత్తం ఒక ఫార్మా కంపెనీలు కానీ మొత్తం అన్నీ కూడా ఇక్కడ అభివృద్ధి చెందుతాయి ఎప్పుడో మనం అమరావతి అభివృద్ధి చెందాలంటే ఒక 40-50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి కానీ ఈరోజు ఆల్రెడీగా విశాఖపట్నం అభివృద్ధి చెందింది కాబట్టి ఈరోజు ఇక్కడ పరిపాలనా రాజధానిగా ఇచ్చినందుకు మన ఆంధ్ర యూనివర్సిటీ తరఫున అలాగే నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ తరఫున మేమందరం కూడా దీన్ని స్వాగతిస్తున్నాం ఎందుకంటే ఇంకా రానున్న రోజుల్లో విశాఖపట్నం ఇండియాలోనే 1 పరిపాలనా రాజధానిగా అభివృద్ధి చెందాలని ఆంధ్ర యూనివర్సిటీ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ తరఫున మేము స్వాగతిస్తూ ఉన్నాం గవర్నర్ గారు మూడు రాజధానుల బిల్లుల మీద ఆమోద ముద్ర వేయటం చాలా ఆనందదాయకం ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబడింది ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబడింది గత 72 సంవత్సరాలుగా మీడియాలో చెప్పటమే తప్ప దాని అభివృద్ధి కోసం ఏ ముఖ్యమంత్రి
ఈయన నడు సాధించింది లేదు. అలాంటిది ఎందుకంటే ఒక్క ఉత్తరాంధ్ర జిల్లాలోనే ఏజెన్సీ ప్రాంతం ఎక్కువ ఉంటుంది. ఏజెన్సీ ప్రాంతం నుంచి అక్కడ ఉండేటువంటి గిరిజనులు విద్యా వైద్య సౌకర్యాలకి ఈరోజుకి ఎంతో ఎనుగుబడుతున్న పరిస్థితి మనకు తెలుసు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పటికీ రాజధాని విశాఖపట్నంలో ఉండటం వలన ఈ ప్రాంతం భౌగోళికంగా ఎంతో దూరంగా ఉన్నప్పటికీ కూడా ఇదంతా అభివృద్ధి చెందడానికి చాలా అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నాం. రెండోది విశాఖపట్నం రాజధానికి ఉన్నప్పుడు చుట్టుపక్కల ఉండేటువంటి అనేక కర్మాగారాల్లో 70% స్థానికులకే ఉద్యోగాలు అని చెప్తున్నప్పుడు ఎప్పుడైతే స్థానికులకు ఉద్యోగాలు ఇస్తారో ఇక్కడ వలస కూలీల వలసలను నిరోధించే అవకాశం కూడా ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో పరిపాలన రాజధానికి వచ్చినప్పుడు అనేక కార్యాలయాలు రావడం కూడా జరుగుతుంది. ఆ కార్యాలయాల్లో కూడా స్థానికులకే ఉద్యోగాలు రావడం వలన కూడా నిరుద్యోగ సమస్యను కూడా నివారించవచ్చు అని చెప్పేసి మేము చెప్తున్నాం. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల మీద తీసుకున్న నిర్ణయం చాలా అద్భుతం. ఎందుకంటే గతంలో మన విశాఖపట్నంలో టీడీపీ నుంచి 4 ఎమ్మెల్యేలు గెలిచారు. వీళ్ళందరూ కూడా ఉత్తరాంధ్ర జిల్లా ఓట్లతో గెలిచారు. వీళ్ళందరూ కూడా ఉత్తరాంధ్రకి ద్రోహం చేసి చైర్మన్ ద్వారా ఆ బిల్లును ఆమోదించకుండా ఆపడం జరిగింది. కానీ ఈరోజు గవర్నర్ గారు ఆ బిల్లును ఆమోదించి ఈరోజు అద్భుతంగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఒక విశాఖ జిల్లాని బంగారు బాతుగా మార్చిపోతున్నారు. ప్రతి జిల్లాలు కూడా డెవలప్ అవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం చాలా మంచిది. ఎందుకంటే ప్రతి కర్నూలులో హైకోర్టు అన్నారు, అలాగే అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్ అన్నారు, అలాగే విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నారు. నిజంగా విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఉండడానికి ముఖ్య కారణాలు ఏంటంటే ఇక్కడ ఉత్తరాంధ్రలో ఎక్కువగా వెనకబడిన ప్రాంతం వాళ్ళు, వాళ్ళందరూ కూడా వలస కూలీలుగా ఇతర రాష్ట్రాలకు పోతున్నారు. అందువల్ల ఈ విశాఖ జిల్లాలో ఎయిర్ కనెక్టివిటీ కానీ సీ కనెక్టివిటీ కానీ అలాగే రోడ్డు కనెక్టివిటీ కూడా అద్భుతంగా ఉంది. అలాగే మరి మంచి వనరులు ఉన్నాయి, ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్ చేసుకోవచ్చు, అలాగే సీ పోర్టులు డెవలప్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఎయిర్పోర్ట్ డెవలప్ చేయడం వల్ల ఐటీ సెక్టార్కి మంచి ప్లేస్ అవుతుందని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం అద్భుతంగా ఉందని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ ఉత్తరాంధ్ర జిల్లా వాసిగా సన్ ఆఫ్ సాయిల్స్ ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న ప్రతి స్టూడెంట్కి, అలాగే మన ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో కానీ ఇటు శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో కానీ వీళ్ళందరికీ కూడా మంచి ఉద్యోగ అవకాశాలు మన విశాఖ జిల్లాలో రాబోతుంది. మరొక హైదరాబాద్ను మరిపించి బెంగళూరును కూడా మరిపించగలవు. ఎందుకంటే సీ కనెక్టివిటీ ఉన్న సిటీలన్నీ కూడా ప్రతి రాష్ట్రంలో కూడా ఒక ముంబైని తీసుకోండి అద్భుతంగా డెవలప్ అయింది, ఒక చెన్నైని తీసుకోండి అద్భుతంగా డెవలప్ అయింది. ఈరోజు విశాఖపట్నం కూడా ఆ అద్భుతాల్లో మరో అద్భుతం కాబోతుంది. రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఉత్తరాంధ్ర జిల్లా ప్రజలందరూ కూడా పట్టం కడతారు. వారికి నిజంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఈ మీడియా ద్వారా. ఎందుకంటే ఈ ఉత్తరాంధ్ర జిల్లాని గతంలో కూడా ఎవరూ పట్టించుకోలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి పేదవాడికి అన్నం పెట్టాలన్న ఆలోచనతో వాళ్ళ నా ఫాదర్ రాజశేఖర్ రెడ్డి గారి అడుగుజాడల్లో ఈరోజు ప్రతి కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆంధ్రప్రదేశ్ని మరి గత ప్రభుత్వం అమరావతిని రాజధాని చేసి రాజధానికి కావాల్సిన భూములు తక్కువైనా సరే చంద్రబాబు నాయుడు గారు కొన్ని వేల ఎకరాలు సేకరించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ అక్కడ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. మరి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన వికేంద్రీకరణ జరగాలనే ఉద్దేశంతో తప్పనిసరిగా ఈ మూడు రాజధానులని తీసుకొచ్చారు. ఒకటి విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా, రెండు శాసన క్యాపిటల్గా అమరావతిని, అలాగే న్యాయ రాజధానిగా కర్నూలును కూడా డిసైడ్ చేయడం జరిగింది. మరి దీనికి మన రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ అంతా కూడా ఏకగ్రీవంగా ఆమోదించింది. మరి శాసనమండలిలో వ్యతిరేకించినప్పటికీ కూడా శాసనమండలిలో వాళ్ళ మెజారిటీ సభ్యులు కుటుల రాజకీయాలు కుతంత్రం వల్ల వాళ్ళు వ్యతిరేకించారు. యాక్చువల్గా అక్కడ సభ్యులు కూడా ఈ పరిపాలన వికేంద్రీకరణ జరగాలి, విశాఖపట్నానికి క్యాపిటలైజర్గా నిర్ణయించాలని చెప్పేసి నిర్ణయించడం వాళ్ళు కూడా మనసులో ఉందగాని, కానీ మరి వాళ్ళ నాయకుడు చెప్పినట్టు వ్యవహరించాలనే ఉద్దేశం మీద మరి అటువంటి ప్రతిపక్ష సభ్యులందరూ కూడా అలాగే వ్యవహరించారు. ఏదైనప్పటికీ భగవంతుడి దయ వల్ల ఈ ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేయాలనుకున్నాడు చంద్రబాబు నాయుడు, కానీ ద్రోహం చేయకుండా మరి మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు అడ్డుకట్టు వేసి ఈ మూడు రాజధానులకి మరి ఏర్పాటు చేశారు. దానికి మన గవర్నర్ అయినటువంటి విశ్వభూషణ్ గారు మరి ఐదు తలక ఆమోదం తెలపడం చాలా ఆనందదాయకమైన విషయం. ఈరోజు రాష్ట్ర ప్రజలు 50 మంది కూడా ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నారు. మోరవర్ విశాఖపట్నంలో మరి అనేక పరిశ్రమలు ఉన్నాయి, అలాగే రేపొద్దున అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది.
ఇక్కడ పరిశ్రమలు రావడానికి రవాణా మార్గం అలాగే విమాన మార్గం సముద్ర మార్గం అన్ని మార్గాలు కూడా ఇక్కడ అన్ని రవాణా మార్గాలు కూడా అనుకూలంగా ఉన్నాయి ఇక్కడ ఆసియాలోనే అభివృద్ధి చెందిన అతివేగంగా అభివృద్ధి చెందిన విశాఖపట్నాన్ని మరి క్యాపిటలైజేషన్ చేయడం చాలా ఆనందదాయక విషయం అని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మూడు రాజధానుల నిర్ణయం చాలా హర్షించదగినటువంటి విషయం ఎందుకంటే ప్రజలందరికీ కూడా పరిపాలన సౌలభ్యం కోసం మరి మూడు రాజధానులు ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా వెనుకబాటుతనంతో ఉన్నటువంటి ఉత్తరాంధ్రకి పరిపాలన రాజధానిని ఇవ్వడం మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం ఈవేళ మా పిల్లలకు కానీ అందరికీ కూడా రానున్న రోజుల్లో ఉద్యోగ అవకాశాలు మాకు రాపోయినా మా పిల్లలకు వస్తాయన్నటువంటి ఆనందం ఈరోజు ప్రతి ఒక్కరిలో కూడా కనబడుతూ ఉంది ఎందుకంటే పరిపాలన రాజధాని విశాఖపట్నం చేసి న్యాయ రాజధానిగా కర్నూలు చేసి శాసన రాజధానిగా లెజిస్లేటివ్ అసెంబ్లీని లెజిస్లేటివ్ రాజధానిగా మనం అమరావతిని చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది ఎందుకంటే గతంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ మన ఉమ్మడి రాష్ట్రం అయినటువంటి మద్రాసులో ఉన్నాం మద్రాసు నుంచి తరిమేస్తే తెలంగాణ రాయలసీమ ఆంధ్రాన్ని కలిపి రాజధానిగా చేసుకుని హైదరాబాద్ని పరిపాలించడం జరిగింది హైదరాబాద్ను అభివృద్ధి చేయడంతో ఒక్క దాటిన మరి చంద్రబాబు నాయుడు కుతంత్రాలతో కుట్రలతో కూడా మరి రాజధానిని ఆ రోజు అమరావతిలో ఏర్పాటు చేసి తన తాలూకా ఏదైతే తన వర్గం ఉందో వాళ్ళతో భూములను కొనుగోలు చేయించి దాన్ని డెవలప్ చేయాలి అనేటువంటి రేట్లు పెంచి దాన్ని డెవలప్ చేయాలనే ఆలోచనని జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనని 13 జిల్లాలకు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు ఏర్పాటు చేశారు భవిష్యత్తులో ఈ యొక్క మూడు రాజధానులు చేసినందుకు గాను జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నారు ఎందుకంటే ఆయనకి మా పిల్లల భవిష్యత్తులు మా పిల్లల తాలూకా భవిష్యత్తు ప్లస్ వాళ్ళ తాలూకా విద్యా విధానాలు అయితేనేమి ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డెవలప్మెంట్లో భాగంగా అయితేనేమి ఇవాళ సినీ పరిశ్రమ కూడా విశాఖపట్నం తరలి రావడానికి సిద్ధంగా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను తీసుకున్నటువంటి సాహసమైన నిర్ణయం ఎంత విజయవంతమైందో మనందరం కూడా ఆలోచించవచ్చు దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉత్తరాంధ్ర ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వము తీసుకున్న నిర్ణయాలలో అంటే ముఖ్యంగా ఈ క్యాపిటల్స్ విషయంలో జోక్యం అనేది ఉండదు అది క్లియర్గా చెప్పడం కూడా జరిగింది అట్లాగే బీజేపీ ఏదైతే అమరావతి రాయితులు ఇదివరకు ఉన్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని చూసి రైతులు ల్యాండ్స్ అన్నీ ఇవ్వటం జరిగింది 33,000 ఎకరము సో వారు ఆ రైతులందరికీ కూడా న్యాయం చేయాలి అనేది భారతీయ జనతా పార్టీ డిమాండ్ అట్లాగే జనసేన డిమాండ్ కూడా అదే ముఖ్యంగా అమరావతి రైతులు ఏ విధమైన బాధ పడకుండా చూడవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది ఇప్పుడు ఇంకా ఎటు వచ్చి ఏంటంటే డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశం కూడా ఉంది డెవలప్మెంట్ అవ్వాలనంటే అది డీసెంట్రలైజేషన్ ఉండాలి సో అందుకు కొన్ని మినిస్ట్రీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిషరీస్ మినిస్ట్రీ కానీ లేకపోతే టూరిజం మినిస్ట్రీ కానీ ఇండస్ట్రీస్ మినిస్ట్రీ కానీ ఐటీ మంత్రిత్వ శాఖ కానీ ఇక్కడే ఉండాలి వైజాగ్లో ఉండాలి ఇది ఎందుకంటే అది మోస్ట్ అప్రోప్రియేట్ కూడా సో ఈ విధమైన కొన్ని మినిస్ట్రీస్ ఇక్కడికి వస్తే ఏ విధమైన ఇబ్బంది ఉంది ఎవరికి ఇబ్బంది ఏం లేదు ఇక్కడికి డెవలప్మెంటు విశాఖపట్నం డెవలప్మెంట్ అయితే అందరికీ సంతోషం అట్లాగే మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఉత్తరాంధ్ర జిల్లాలని పూర్తిగా నెగ్లెక్ట్ చేసిన పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఏమాత్రము జరగలేదు చాలా సంవత్సరాల నుంచి ఎప్పుడైతే కొంత ఇనిషియేటివ్ తోటి కొన్ని మంత్రిత్వ శాఖలు ఇక్కడికి వచ్చి ఇక్కడ పేరు ఏదైతే అవనివ్వండి దాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనివ్వండి లేకపోతే పరిపాలన సౌలభ్యం గురించి ఇక్కడ మేము పెడుతున్నామనివ్వండి దాని మూలాన ఏమవుతుందంటే ఫోకస్ కాన్సన్ట్రేషన్ ఈ మూడు జిల్లాలపైన ఉన్న మూలాన ఇక్కడ చాలామందికి ఉపాధి వచ్చేదానికి అవకాశం ఉంది ఇండస్ట్రీస్లు దీనిపైన అట్రాక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంది సో న్యాచురల్గా డెవలప్మెంట్ ఎప్పుడైతే డెవలప్మెంట్ అయిందో ఆటోమేటిక్గా ఉపాధి కూడా పెరుగుతుంది ఆ విధంగా అన్ని విధాలుగా బాగానే ఉంటుంది ప్రజలు దీన్ని పెద్ద ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఇంకొకటి వాస్తవం ఏంటంటే ఇది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనేది ఇక్కడికి వస్తే ఈ రేట్లన్నీ పెంచేస్తున్నారు ఇళ్ళు అద్దెలు పెరిగిపోతాయి అనేది ఉంది అది వాస్తవం ఇళ్ళు అద్దెలు పెంచవలసిన అవసరం లేదు క్యాపిటల్ ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇక్కడ ఏదో పేరుతోటి ఇక్కడికి వస్తే కొన్ని కొన్ని మంత్రిత్వ శాఖలు ఇవి వస్తే ఐఏఎస్ అధికారులు కొంతమంది ఇక్కడికి వస్తే ఇళ్ళ రేట్లు ఎందుకు పెరగాలి అది పెంచవలసిన అవసరం లేదు
ఏదైతే ఇప్పుడు ప్రెసిడెంట్ సిచ్యుయేషన్ మెయింటైన్ అవుతుందో అదే సిచ్యుయేషన్ మెయింటైన్ చేయవలసిన అవసరం ఉంది ఈ సమాజానికి. అప్పుడు తర్వాత ఇంకొక ప్రజల్లో ఒక అపోహ ఉంది, ల్యాండ్స్ కబ్జా చేసేస్తారు అనేది ఒక భావన చాలా ఎక్కువ పబ్లిక్లోకి వెళ్ళింది. సో దాన్ని కూడా ప్రభుత్వం అడ్రస్ చేయవలసిన అవసరం ఉంది. అండ్ ఈ విధంగా డెవలప్మెంటు చేయడానికి కొన్ని శాఖలు ఇక్కడ ఉంటే దట్స్ గుడ్ ఫర్ ఉత్తరాంధ్రకి మంచిదే. అట్ ద సేమ్ టైం ఎంతో నమ్మకంతో అక్కడ అమరావతిలో ఉన్న రైతులు వారు పొలాలు భూముల్ని అన్నిటిని ప్రభుత్వానికి ఇచ్చారు కాబట్టి వారికి పూర్తి న్యాయం చేసే వరకు మనమందరం కూడా వారికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు. గౌరవ ముఖ్యమంత్రి గారు మూడు రాజధానుల ప్రతిపాదనని తీసుకొని రావడం, దానికి గవర్నర్ గారు ఆమోదముద్ర తెలపడం, దాన్ని అమల్లోకి తీసుకొని రావడం, దానికి ప్రక్రియ మరి నిన్నటి నుంచి ప్రారంభం అవడం అనేటువంటిది ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి రోజుగా పరిగణిస్తూ రానటువంటి కాలంలో ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలో 13 జిల్లాలు అభివృద్ధి చెందుతాయి, 13 జిల్లాల ప్రజలు అభివృద్ధి చెందుతారు, రాష్ట్రం దేశంలో మిగిలినటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దబోతూ ఉంది. తప్పకుండా ఎప్పుడూ ఎవరో గుర్తింపు ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఒక నాయకుడు ఈ మన ప్రాంతానికి ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రగా కాకుండా ఉత్తమాంధ్రగా అవతరించబోతూ ఉంది అనేటువంటి పరిస్థితిలో ఈరోజు ఈ ప్రాంతం ఉంది. ఒక పండగ వాతావరణంలో రాష్ట్రంలో ఈ రోజును గడుపుతూ ఉన్నారు. తప్పకుండా ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని, ప్రజలు సుభిక్షంగా ఉండాలని, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో తప్పకుండా మేలు జరుగుతుందని చెప్పి భావిస్తూ ఉన్నాం. న్యాయపరంగా అన్యాయం చేస్తే న్యాయం దగ్గరికి వెళ్తామండి. అన్యాయం జరిగితే న్యాయస్థానాల దగ్గరికి వెళ్ళాలి. న్యాయం చేసినప్పుడు న్యాయస్థానం దగ్గరికి ఎందుకు? కానీ చంద్రబాబు నాయుడు గారికి అన్యాయం జరిగింది. ఎందుకు? ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతింది కాబట్టి ఆయనకి అన్యాయం అనిపిస్తుంది. ఆయనకి ఏదన్నా ఇతరేతర ఇబ్బందులు ఏమైనా ఉంటే నా భూములకి విలువ తగ్గిపోతుందని, కానీ నా భూమికి రేటు తగ్గిపోతుంది అనేటువంటి అభిప్రాయం ఆయనకి ఏమనుకొస్తే ఆ మాట చెప్పి వెళ్ళమనండి న్యాయస్థానానికి. ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాదు. భూ కబ్జాలు జరిగిపోవడానికి, ఇక్కడ ల్యాండ్ స్కామ్ ఎప్పుడు జరిగిందో, 8,000 ఎకరాలు ఇక్కడ దోచుకున్నారో, 8,000 ఎకరాలు ట్యాంపరింగ్లు చేశారో, 8,000 ఎకరాలు రికార్డులు మార్చారు అనేటువంటిది ఎప్పుడు జరిగిందో మీకు తెలుసు కదా. గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో అతిపెద్ద భూ స్కాము విశాఖపట్నంలో జరిగింది అనేటువంటిది దేశం అంతా తెలుసు. ఈరోజు వాళ్ళు చేసినటువంటి తప్పిదాలను తీసుకుని వచ్చి ఈరోజు మా ప్రభుత్వం మీద నెట్టేసి ఇవన్నీ జరిగిపోతాయని చెప్పి ఆ పచ్చకామంలో వచ్చిన వాడికి లోకం అంతా పచ్చ కనిపించినట్టు మా ప్రభుత్వం మీద నిందా ఆరోపణలు వేయడం అనేటువంటి సమంజసం కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రతిపాదించిన మూడు రాజుల బిల్లును ఈరోజు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గారు ఆమోదించడం చాలా ఆనందకర విషయం. ఈ ఆనందకర విషయంలో మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క విశాఖపట్నం రాజధాని బిల్లు కోసం ఎంతో శ్రమించి ఎంతో ఎన్నో రకాలుగా కృషి చేసి మా విశాఖపట్నాన్ని డెవలప్మెంట్ చేయాలని ముఖ్యమంత్రి గారి కోరిక అయితే చాలా అద్భుతమైన కోరిక. ఈ కోరికలో మాకు కూడా సగ బాగుందని మేము కోరుకుంటున్నాం. విశాఖపట్నం ప్రజల తరపున జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ విశాఖపట్నం ప్రజల శిరకాల కోరిక, ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలి, చాలా వెనకబడి ఉంది, అన్ని అర్హతలు ఉన్నప్పటికీ విశాఖపట్నాన్ని వెనకబెడుతున్నటువంటి టీడీపీ నాయకులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి విశాఖపట్నం ప్రజలు బ్రహ్మరథం పెడతా ఉన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగాలి, సమానంగా అభివృద్ధి జరిగితే తప్ప గతంలో జరిగిన పొరపాట్లు జరగకూడదు, ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పెడతా ఉన్న ప్రజలు. గతంలో విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా అలాంటి పరిస్థితి మనం చూసాం, ఎప్పుడూ ఎవరికి లేని విధంగా ఆయనకు స్వాగతం పలడం జరిగింది. సో అలాంటి నిర్ణయం ఇవాళ విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువతకి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, ఆర్థిక స్తోమత పెరుగుతుంది, అన్ని విధాల అభివృద్ధి పెరుగుతుంది, అన్ని విధాల అభివృద్ధి జరుగుతుంది. సో ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ కావాలన్నా ఇవాళ బెంగళూరు లేకపోతే ఢిల్లీయో లేకపోతే మద్రాసు లేకపోతే ఎక్కడికో వెళ్ళాలనే పరిస్థితి మనకు ఉండేది. రానున్న రోజులు అలాంటి పరిస్థితి ఉండదు. ముఖ్యంగా 75% లోకల్గా ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఒక అద్భుతమైన నిర్ణయానికి మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదం తెలియజేస్తాను. చంద్రబాబు నాయుడు గారి యొక్క దుర్మార్గమైన ఆలోచన, అక్కడ పెయిడ్ ఆర్టిస్టులతో ఏదో కార్యక్రమాలు చేస్తూ అదేదో రాజధాని దోసుకుపోయినట్టు, అదేదో ఆడలను కూర్చొని పెట్టి చెప్పులతో కొట్టించుకుంటూ వాళ్ళకు వాళ్ళే కొట్టుకుంటూ తెగ యాక్ట్ చేసేస్తున్నారు. ఆ యాక్టింగ్ ఎవరు నమ్మే పరిస్థితి లేదు, ఆ యాక్టింగ్లన్నీ పోయాయి అన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గ్రహించాలి. రాష్ట్రంలో మూడు రాజధానులకు గవర్నర్ రాజముద్ర, విశాఖ పరిపాలన రాజధానిపై ఉత్తరాంధ్ర వాసుల హర్షం. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక.